గోల్ ఇలా వచ్చి ఎలా గోల్ కొట్టారు ఇక్కడ గోల్ పోస్ట్ కూడా కనిపించలేదే అయితే మీరు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అన్నమాట అరే ఇప్పుడు టచ్ పోయిందిరా లేదంటే ఇంకా దుమ్ముదులు పోయేవాని ఇంకొక్కసారి హాట్ వాటర్ లో స్నానం చేయాలరా రై ఐటమ్ ది ఇదిగో ఉంచండి ఆ ఇదే ఉదనేది రెండు చెప్పాను నేను ఇది చిన్నది నేను తీసుకున్నా హాయ్ అదేం కుదరదో ఆ రేపు కూడా ఇంకో నాలుగు తీసుకురా పోరా ఆ చిన్నది వచ్చగా మావయ్య నీకు చాలా సార్లు చెప్పంటా నన్ను మావయ్య అని పిలొద్దని నా దరిద్రం ఏంటంటే వీళ్ళమ్మకు తమ్ముడు కాబట్టడం రెండు వెళ్ళారా వీడికంటే పెద్దోని అది కాదు సారీ సారీయా ఏం సారీ అరే సారీ కాదు సరిత అందుకే మిమ్మల్ని మావయ్య అని పిలుస్తున్నాడు నేను తన వెనక్కి తిరగడం మానేద్దాం అనుకుంటున్నాను వెరీ గుడ్ అది మంచోడు పద్ధతి అది కాదు మామ ఏదైనా కొత్త ఐడియా ఉంటే చెప్పు ఐడియా అంటే ఒక ఐడియా ఉంది ఇది నేను కలగన్నాను కానీ ఇంకొక మనిషి కోసం కలగన్నాను నువ్వు ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళి దాక్కో నిన్ను చూడగానే ఆమె గట్టిగా అరుస్తుంది అప్పుడు జనాలు అందరూ వచ్చేస్తారు రాగానే వాళ్ళతో ఈ అమ్మాయి అని పిలిచిందని చెప్పు అప్పుడు నీ పెళ్లి చేసేస్తారు ఎలా ఉంది ఐడియా అబ్బా ఏం తెలివి మీది బ్రిలియంట్ బ్రిలియంట్ బాగుంది కదా బ్రిలియంట్ అంటే వీడికి నన్ను అమ్మన బూతులు తిట్టాలని ఉంది కానీ తిట్టాడు ఎందుకంటే వీడికి మావయ్యను కదా దొరికింది ఐడియా దొరికింది ఫర్దర్ వి హావ్ మేక్ ఎ మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ మనం ఈ రోజు ఈవినింగ్ పబ్ లో కలుస్తాం కలిసి రెండు పెగ్గులు వీడి ఖర్చులో తాగుతున్నాం అదిరిపోయింది పోరా డబ్బులు లేవు చా మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ మామయ్య మామయ్య కదరా నీ అయ్యా ఇంకో గేమ్ ఆడదామా మామిడికి అయితే ఓకే ఓకే ఏ వర్కేస్ ఉమ్మేశాడు ఏ వర్కేస్ ఇప్పుడు నువ్వు హ్యాపీ అయ్యే కదరా టెన్షన్ ఏమి లేదు కదా టెన్షన్స్ అన్ని మిగతా వాళ్ళకి కదరా పని చెయ్యి పని చెయ్యి హలో పని చెయ్యి ఏంట్రా ఏంటి హలో నువ్వే పని చేసి పని చేసి సంపాదించిన డబ్బు అంతా నీతో పాటు పైకి తీసుకెళ్ళు అరే దున్న పోతా వర్గే దేవుడు అనేవాడు ఒకడు ఉంటే నువ్వు నరకానికి పోతావరా వాడిపోతాడు మనస్ఫూర్తిగా చెప్తున్నారా నీకు నార్మల్ జాబ్ ఉండదురా రే కొడుకేం కాదు అప్పుడప్పుడు వస్తాడు ఇలా తిడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఇతను అడిగితేనేమో మనకి ఏం చెప్పాడు నోరు తెరిసే మాట్లాడాడు అయితే శాలరీ కూడా అడగడా కానీ బాగా పనిచేస్తాడు పాపం పని చేస్తాడన్నా భోజనం చేస్తున్నాడు చూసావా ఫుల్ టైం రొమాన్స్ రా నీ ఫాదర్ మదరు ఇలాగే చేస్తే తొందరలో నీకు చెల్ల తమ్ముడు వస్తారు అమ్మా ఈ రోజు కాదు రేపు రా అయ్యో ఏమండి భిక్షగాడు కాదండి మన సైజు అవును సైజునే పెద్ద తేడయ్యం లేదు కదా అమ్మా నువ్వేం చేస్తున్నావు పండుగ వస్తుంది కదా మీ నాన్నగారి మొహం డల్ గా ఉందని నేను అనుకున్న దోసకాయ నల్లబడ్డానికి పెట్టారని రే రే వినిపించిందిలే ఏంటి చేతిలో అది వి గైడ్ ఈసారి మేము పాస్ అవుతాం వి గైడా వి గైడ్ డిగ్రీ వాళ్ళకు ఉంటుందా కొన్ని డిగ్రీస్ ఉంటాయి లే అమ్మయ్యా అమ్మ నమ్మింది రై నైటే తిరిగి ఇవ్వాలి ఒక రోజని చెప్పి ఆ అమ్మాయి దగ్గర తీసుకున్నాను సరేనా మీ మామయ్యకిచ్చి పాడు చేయొద్దు ఏంటి రేపే వచ్చా మామ వద్దు ఈరోజే ఇవ్వాలి ఏంట్రా ఇది ఇంత బ్యాడ్ స్మెల్ చీ వాట్ ఎ బ్యాడ్ స్మెల్ ఈరోజు నైట్ కే ఖచ్చితంగా ఇవ్వాలా కాల్ పట్టుకోవడం లాంటివి వద్దమ్మా నువ్వు నాకు నైట్ ఇస్తేనేగా ఆ వంక చెప్పి ఆ అమ్మాయిని వెళ్ళి తొందరగా కలవచ్చు అర్థమైందా అది సరేగాని ముందు మీ నాన్న రాకుండా చూసుకో రే 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 మా నాన్న గురించి ఏమి చెప్పొద్దు మా నాన్న ఎప్పుడు అటువైపే ఉంటాడు ఇటువైపు అసలు రాడు నిజంగానా నిజంగా ఏంటి మామయ్య ఏంట్రా ఇది అది సరితని దగ్గరగా చూడడానికి ఉండరా నేను చూస్తాను సరిత కాదురా లక్ష్మీ శ్రీ అని అందరు కనిపిస్తున్నారు మామయ్య ఇటు ఇవ్వు మామయ్య ఉండరా చూడండి
బానే ఉంది. తను లేకపోతే నేను చచ్చిపోతాను మామయ్య. ఈ రోజైనా తనతో చెప్పాలి. చెప్పాలి అంటే నువ్వే కదరా చెప్పాలి, నేను ఎలా చెప్తాను? శరత్, మీ నాన్న పిలుస్తున్నాడు రా. నువ్వు రావట్లేదా? అయ్యయ్యో, అతన్ని చూస్తేనే భయం వేస్తుంది. నేను కళ్ళను చూసి భయపడతాను. అది సుమతే కదా. పింకీ పాంకీ, ఫాదర్ యాజ్ ఎ డాంకీ, ఫాదర్ క్రై, ఆంటీ క్రై, ఇంకీ పింకీ. దొంగ దొంగ ఎక్కడ ఉన్నాడు? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. దొంగ దొంగ వసాయి లైట్ అయ్యవే. ఆ దొంగ ఎవడో నాకు తెలుసు. ఆ దొంగ నేను ఈరోజు ఎలాగైనా పట్టుకుంటా. వసాయి నీకేమన్నా కనిపించాడా? నేను కాదు. నాన్న నవ్వుతున్నాడు చూడు. నా ప్యాంటు అబ్బా, మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. తప్పించుకోవడానికి ఒక దారి ఉంది. చెయ్యండి. రండి రండి రండి. ఏమైంది ఏమైంది మోయిన్ బాయ్? ఏమైంది మోదిన్ బాయ్? ఏమైంది మోదిన్? మేమున్నాం నీతో కదరా. చూసావా మొహిద్దీన్, నీకు అపాయం అనగానే తండ్రి కొడుకులు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారో. దొంగనా? ఎక్కడ? నా బ్రహ్మ అనుకుంటారు. వెళ్ళండి మీరందరూ వెళ్ళండి. అయ్యో రండి ఉంది. ఏంటి మామయ్య ఒక్కడే ఉన్నాడు? అల్లుడు లోపలికి వెళ్ళకడు, ఇది కరెక్ట్ టైం కాదు. నాన్న ఏంట్రా, ఇంకా అవ్వలేదా? అయిపోయింది. రోజు ఆ కూరలే, చికెన్ మటన్ కొనొచ్చు కదా. ఊరికే కూర్చొని బోర్ కొట్టకుండా హెల్ప్ చేద్దామని అందుకే మీకు బోర్ కొట్టకుండా సినిమా తీసుకొచ్చాను. పవిత్ర చూసావా? వెళ్ళి చూ నాన్న. ఏమండి వాడు ఏం చెప్పాడో అర్థమైందా మీకు? వాడికి చెల్లి కావాలంట. కాదు, ఈ ఏజ్ లో కాశీ రావాల్సిన రావచ్చు కదా అంటున్నాడు. మనం వెళ్ళి వంట చేద్దాం. ఏం వంట చేద్దాం మామయ్య? ఏంట్రా నా గ్రీన్ షర్ట్? ఏంటి నా గ్రీన్ షర్ట్? ఎక్కడ? నీకు గ్రీన్ షర్ట్ కావాలంటే తీసేస్తాను, కానీ మీ నాన్న మా అక్కతో చేసిన బిహేవియర్ నాకు అసలు నచ్చట్లేదు అల్లుడు. నీ గ్రీన్ షర్ట్ నా నాన్న కదా, నేనేం చేస్తాను. అరే ఒక ఇంటికి వస్తున్నప్పుడు పద్ధతిగా రావాలి కదా, గేట్ క్లోజ్ చేయాలని కూడా తెలీదా? మార్నింగ్ ఆయన ముఖం చూస్తే తెలిసింది అల్లుడు, వాష్రూమ్ లో వాటర్ రావట్లేదు అనుకుంటాను. మావయ్య మావేని పిలిస్తే లాభం లేదు, నేను అసలు హెల్ప్ చేయను. ఈ రోజు రెండు పాలు చేయడానికి మనుషులే దొరకరు. చూసావా వెయిట్ చేస్తున్నాడు. శరత్ ఎందుకు అంకుల్ పిలిచారు? గ్రెయిన్స్ పొద్దుటి నుంచి టీవీలో ఒకటే గ్రెయిన్స్, ఈవినింగ్ టీవీలో చిత్రలహరి ఉంది కదా, నువ్వు పైకి వెళ్ళి యాంటీనా సెర్చ్ యాంటీనాని సెర్చ్ చేయడానికి పిలుస్తున్నాడు రా. యాంటీనా అయితే ఏంటి, కాసేపు ఇక్కడ ఉండొచ్చు కదా. రా 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 పైకి వెళ్ళు, నేను ఇక్కడ నుంచి టీవీ చెక్ చేస్తా. ఏమైనా హెల్ప్ కావాలంటే పిల్లలు నేనైతే రాను రాయ్. ఏంటో ఈ గ్రెయిన్స్, నువ్వు వెళ్ళలేదా? నాకు హైట్ అంటే భయం అండి, తల తిరుగుతుంది. నువ్వెప్పుడు మీ ఊరికి వెళ్ళవా? ఇంటికి వెళ్తే మా నాన్నగారు జాబ్కి వెళ్ళమని టార్చర్ పెడతారండి అన్ని చోట్ల. ఇదే ఏంటి టార్చరా? అది కదయా, ఈ కాయకు వచ్చి యాంటీనా మీద కూర్చుంటుంది, ఫుల్ గ్రెయిన్స్ వస్తాయి. అంకుల్ క్లియర్ అయిందా? లేదురా, అలాగే ఉంది, ఎటువంటి డిఫరెన్స్ లేదు. నేను ఏదైనా చేస్తేగా. చా ఇంకా సరే అవ్వలేదే, కొంచెం టైం ఇవ్వండి సెట్ అప్ మీ. అంకుల్ ఇప్పుడు? లేదమ్మా, కొంచెం తిప్పు, 360 డిగ్రీ తిప్పు. మీ అమ్మాయి తల చుట్టూ నన్ను తిప్పుతుందిగా, ఇది కూడా తిప్పాలా? ఇంకా క్లియర్ అవ్వలేదు శరత్. ఇప్పుడు? ఏం లేదు, ఇంకా క్లియర్ అవ్వలేదు. క్లియర్ అయింది, క్లియర్ అయింది, ఫిక్స్ ఫిక్స్. అయ్యో క్రిస్టల్ క్లియర్! ఇప్పటి వరకు ఇంత క్లియర్ గా రాలేదు టీవీ. నువ్వేం టచ్ చేయొద్దు, అలాగే వదిలేసి వచ్చాయి వచ్చాయి. ఏమైంది? గ్రెయిన్స్ పోయింది, పక్క క్లియర్. ఊరికే అరుస్తూ భయపడతారు. మై డియర్ శరత్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఒక్క గ్రెయిన్ కూడా లేదు. టీవీ ఇంత క్లియర్ గా రావడం నేను ఎప్పుడూ చూడలేదు. నేను మీకు ఒకటి చెప్పాలి. ఏంటమ్మా చెప్పు చెప్పు. అది సరిత కూడా వినాలి. నేనేం చెప్తున్నానో తనకే అర్థమవుద్ది. అయ్యో అనవసరంగా గేట్ క్లోజ్ చేసేసరే. ఏం చెప్పాలి నువ్వు?
ఏంటో చెప్పు. అది ఇప్పుడు డిష్ అంటే అని ఒకటి వచ్చింది, ఇది తిప్పడం కన్నా అది కొనుక్కోవడం బెటర్ కదా. వెళ్తాను సార్, వస్తానండి. రండి మావయ్య. బాయ్ అంకిల్. ఈరోజు కొనేయండి. ఒక డిష్ యాంటీనా గురించి చెప్పడానికి ఇంత టెన్షన్ పెట్టావు? అయ్యా, నువ్వు జాలికి కూర్చుని పోతే పైకి రావచ్చు కదా. నేను లుంగి కట్టుకుని పైకి రాను. ఎందుకని? లుంగి మాత్రమే ఉంది. అయ్యా గేట్, ఈ రోజు నుంచి గేటే క్లోజ్ చేయకూడదు, అది నాకు అర్థమైంది. పదా.